వెల్కమ్ టు మై ఛానల్ బార్యా మని ఆడదే ఆధారం మాటే మంత్రం అత్తారింటికి దారేది సీరియల్స్ లో నటించి అతి కొద్ది కాలంలోనే తెలుగులో పాపులర్ యాక్టర్ గా ఎదిగి తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపును పొందిన నటి పల్లవి రామిశెట్టి ఆమె తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ రోజు వీడియోలో పల్లవి రామిశెట్టి రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ ని చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది అక్టోబర్ 13న కృష్ణా జిల్లాలోని అవనిగడ్డలో పల్లవి జన్మించింది పల్లవి మన తెలుగు అమ్మాయి తండ్రి పేరు నాగు రామిశెట్టి తల్లి పేరు లలిత ఇక చదువు విషయానికి వస్తే పల్లవి హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ ని కంప్లీట్ చేసింది నటనపై ఇంట్రెస్ట్ ఉండటంతో పల్లవి మొదట రంగుల కళ అనే షో ద్వారా తెలుగు బుల్లితెరకు పరిచయం అయ్యింది తర్వాత ఈటీవీలో ప్రసారమైన బార్యా మని సీరియల్లో నటించింది సీరియల్ సూపర్ హిట్ అవటంతో పల్లవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుతో పాటు అలాగే ఆ సీరియల్లో తన నటనకు గాను పల్లవి నంది అవార్డుని సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత ఆడదే ఆధారం అత్తారింటికి దారేది మాటే మంత్రం సీరియల్స్లో నటించింది ఆడదే ఆధారం సీరియల్లో 4 పాత్రల్లో నటించి పల్లవి తన నటనతో తనేంటో నిరూపించుకోవటమే కాకుండా అందరితో శభాష్ అనిపించుకుంది ఇక పర్సనల్ విషయానికి వస్తే మే 23, 2019 సంవత్సరంలో పల్లవి దిలీప్ కుమార్ని వివాహం చేసుకుంది పల్లవి భర్త హైదరాబాద్లోని ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తున్నారు ప్రస్తుతం పల్లవి ఈటీవీలో ప్రసారమవుతున్న ఆడదే ఆధారం జీ తెలుగులో ప్రసారమవుతున్న మాటే మంత్రం సీరియల్స్లో నటిస్తోంది ఈటీవీ ప్లస్లో బార్యా మని సీరియల్ మళ్ళీ రీటెలికాస్ట్ అవుతున్నా కూడా ప్రేక్షకులు అదే ఆధారంతో చూస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఆ సీరియల్కి ఉన్న క్రేజ్ ఏంటి అనేది సరే ఫ్రెండ్స్ మీకు కనుక పల్లవి నటన కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో పల్లవి మరిన్ని తెలుగు సీరియల్స్లో నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి